ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట కేర్ పబ్లిక్ స్కూల్ రైల్వే స్టేషన్ ప్రక్కన రామిరెడ్డిపేట నర్సరావుపేట స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట నమస్తే వెల్కమ్ టు వీ న్యూస్ నేను మౌనిక బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నర్సరావుపేట పట్టణంలోని 18వ వార్డ్ రామిరెడ్డిపేటలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అడుగడుగున ఘన స్వాగతం పలికిన వార్డ్ ప్రజలు నర్సరావుపేట పట్టణంలోని టౌన్ హాల్లో జరిగిన జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పల్నాడు జిల్లాలోని విద్యార్థులకు 42 కోట్ల 30 లక్షల రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి इकोट्रो ग्राम परधन भूशाश्वत हक रीसर्वे कार्यक्रम परशी जिला जॉइंट कलेक्टर श्याम प्रसाद ग्राम व्यवसाय उद्यान सहायक पोलं बड़ी कार्यक्रम पर अवगाहन शिक्षण कार्यक्रम निर्वहित व्यवसाय शाखा जेडी मुरली గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా నర్సరావుపేట శాసన సభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సోమవారం సాయంత్రం నర్సరావుపేట పట్టణంలోని 18వ వార్డ్ అరండల్పేట ప్రాంతంలో పర్యటించారు గడప గడపకు వెళ్లి మూడేళ్ల జగనన్న పాలనలో జరిగిన సంక్షేమం అభివృద్ధిని వివరించారు డ్వాక్రా అక్క చెల్లెమ్మలతో సమావేశమై జరుగుతున్న మేలును వివరించారు गोपी रेड्डी गोपी रेड्डी गो
ప్రజల కోసం పుట్టినాడు ప్రజల్లోకి వస్తున్నాడు ప్రజలందరూ మెచ్చినోడు గోపిరెడ్డి గారు అడుగడుగున ప్రజల వైపు ప్రతి అడుగు ప్రజల కొరకు ప్రతి క్షణము ప్రజల కొరకు పోరాడుతాడు ప్రజలే తన దైవముగా ప్రజలే తన సైన్యముగా పరిపాలన ధ్యేయమని అన్నాడు గోపిరెడ్డి సారు జెండా పట్టి జగనన్న పాట పట్టి కదం తొక్కి కలిలాడు మన గోపిరెడ్డి మంచికి శ్రీరాముడు గెలిచే శ్రీకృష్ణుడు అడుగడుగో గోపిరెడ్డి అల్లడుగో గోపిరెడ్డి అడుగడుగున గోపిరెడ్డి ఆపదకు గోపిరెడ్డి వైఎస్ఆరు జెండా పట్టి జగనన్న పాట పట్టి కదం తొక్కి కదిలాడు మన గోపిరెడ్డి జై 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 గోపిరెడ్డి జై 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 గోపిరెడ్డి జై 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 రాజన్న జై 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 జగనన్న పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా అభివృద్ధికి పెద్ద దిక్కు మాసీనన్నా అన్నాతుల కన్న కొడుకు మనసీనన్నా పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా పొద్దు పొడుపు మాసీనన్నా కడుపేదల కంటి పాప మనసీనన్నా మల్లె మనసు గల్లోడే మాసీనన్నా తను వెళ్ళ సేవ గుణము గల్ల మనసీనన్నా వైసీపీ జెండలెత్తి మాసీనన్నా దండై గదిలిండు చూడే మనసీనన్నా పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా జోరు చూస్తుంటే మాసీనన్నా ప్రత్యర్థుల గుండెలదిరే మాసీనన్నా మట్టి మనుషులా బిడ్డ మాసీనన్నా మంచితనం తన అడ్డ మాసీనన్నా యువకులకు ఆదర్శం మాసీనన్నా ఆడబిడ్డలకు అన్న మనసీనన్నా ఏ పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద పల్నాడు గడ్డ మీద గోపిరెడ్డన్నా వెంట జనం ప్రభంజనం చూడవే అన్నా
నర్సరావుపేట పట్టణంలోని భవనచంద్ర టౌన్ హాల్లో జరిగిన మూడో విడత జగనన్న విద్యా కానుక విడుదల కార్యక్రమంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్నాడు జిల్లాకు సంబంధించి స్కూల్స్ చదువుతోన్న 2,12,025 మంది పిల్లలకు 42,35,00,000 రూపాయలతో కిట్లను ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి విద్యార్థిని విద్యార్థులకు అందించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ జిల్లా విద్యాశాఖ అధికారి ఓబులు నాయుడు, ఆర్డీఓ శేషరెడ్డి, జెడ్పీటీసీ చిట్టిబాబు, క్లీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ చింతా కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. తరాలు మారుతా ఉన్నా కూడా నిరుపేదలు తలదాతలు మాత్రం మారలేదు. ఇంకా వారి కుటుంబాలలో చదువుల దీపాలను వెలిగిస్తేనే ఈ తరంతో పాటు రాబోయే తరాలు కూడా వారి తలదాతలు కూడా మారుతాయి. నా రాష్ట్రంలో మన పిల్లలకు నేనిచ్చే ఆస్తి ఏదైనా ఉంటుంది అని అంటే అది చదువే అని చెప్పి గర్వంగా కూడా ఈ వేదిక మీద నుంచి చెప్పాను అని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నాను. In the presence of our dignitaries, we are getting very quality education under the ruling of CM Jagan sir. We are getting so many facilities. In our girls high school, we are getting clean bathrooms and neat dining table. We are getting so much quality and healthy food. We are getting so many facilities. We are getting books, notebooks, and so many things. CM Jagan sir helping to develop the future of India. We are very thankful to CM Jagan sir. He is helping so much for the development of our future. So the YSRCP Yuvajan Shramika Raitu Congress Party has been ruling our state for since 2 years. In these 2 years, they have been completed their manifesto. So Jagan sir has been helping all the state people by through many great schemes like Arugyasri, Nadu Nedu, Runmafi, Raitu Bharosa, and so Jagan sir has been helping all students of government schools by through many great schemes like Nadu Nedu, Gorumutta, and Ammavodi. Thanks to the Jagan Mamaya to having these kinds of facilities to giving us. And next, Jagananna Vidya Kanuka kit, that it was giving a lot of things, shoes, bags, uniforms, etc. Uniforms was nice clothes, and they have given money to stitching, and the bags are very strong, like our MLA said, and we are very happy about that. The books are very clean and white, pure white. Not in any, we don't have any. నా ఆశీస్సులు తెలియజేస్తూ ఈరోజు జగనన్న విద్యా కానుక లాంచింగ్ ప్రోగ్రామ్ మరి ఇప్పుడే ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడారు, మీరు అందరూ చూస్తున్నారు ఈరోజు, చాలా సంతోషం. గతంలో ఈ యొక్క పుస్తకాలు కానీ బ్యాగ్స్ కానీ స్కూల్స్ స్టార్ట్ అయిన తర్వాత ఆరు నెలలకి డిసెంబర్లోనో మార్చిలోనో ఇచ్చే కార్యక్రమం చేసేవారు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా, ఎన్నో ఒడిదుడుకులున్నా, కరోనా కష్టకాలం ఉంది, ఈరోజు పరిశ్రమలు లేవు, ఆదాయం లేదు ప్రభుత్వానికి అని ఎన్నో కారణాలు ఉన్నా సరే ఆ కారణాలన్నీ చూపించకుండా ఇచ్చిన మాట ప్రకారం, తేదీ ప్రకారం
క్లాసులు ప్రారంభమైన రోజే ఇవ్వాలి అని చెప్పి ఈరోజు మీకు అందరికీ ఈరోజు విద్యా కానుక ఈరోజు బుక్స్ కానీ బట్టలు కానీ షూస్ కానీ బ్యాగ్స్ కానీ ఇవన్నీ కూడా అందించే కార్యక్రమం చేయడం అనేది ఆయనకున్న విశ్వసనీయతతో ఈరోజు మీ అందరూ కూడా అర్థం చేసుకోవాలని సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. ఇలాంటి నాయకుడు కావాలి. ఈరోజు ఒకటే ఒక మాట చెప్తా ఉన్నాను, విద్య మీద ఎంత పెట్టుబడి పెట్టినా అది ఖర్చు కింద లెక్క వేయకూడదు అని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారు మాట్లాడటం చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే విద్య అనేది ఈరోజు మీకు డబ్బులు ఉండొచ్చు ఆస్తి ఉండొచ్చు, కానీ ఒక 10 సంవత్సరాల తర్వాత ఎంతో మంది ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డు మీద నిల్చున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి మన మధ్యలోనే ఉన్నాయి. అట్లానే ఒక బిల్డింగ్ ఉండొచ్చు, ఆ బిల్డింగ్ కూడా కోల్పోయే పరిస్థితి. కానీ చదువు అనేది మీతో పాటు ఉండే శాశ్వతమైన చదువుని ఎవరు కూడా మీ దగ్గర నుంచి దూరం చేయలేని విద్య ఏదైనా ఉందంటే అది కేవలం చదువే. మీ చదువే మీకు శాశ్వతం. మీ చదువు మీ దగ్గరికి చిరకాలంగా మీరు మళ్ళీ జీవితకాలం అంతా కూడా మీతో పాటు ఉండేది మీ చదువు. సో ఖచ్చితంగా చదువుకి ఎన్నో ఎంత దూరమైనా వెళ్ళే అవకాశం. ఈరోజు ఇక్కడి నుంచి ప్రపంచ దేశాలతో పోటీ పడ చదువుకుంటుంది. నిన్నే నేను ఒక పేపర్లో వచ్చేసాను, అమెరికాలో ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళు ఏ దేశం నుంచి ఎక్కువ మంది ఉన్నారని ఒక ఎక్కడ ఇస్తే ఇమిగ్రెంట్స్కి మొట్టమొదటి దేశం మెక్సికో, రెండో దేశం భారతదేశం. ఈరోజు నేను నా అభిప్రాయంలో మోస్ట్ సక్సెస్ఫుల్ ప్రభుత్వ సంక్షేమ పథకం ఏమైనా ఉంటే అది అమ్మఒడి అని చెప్పి ఈరోజు గొప్పగా చెప్పుకోవాలని చెప్పాను. ఖచ్చితంగా మీరందరూ కూడా మంచి చదువు చదువుకొని ఉన్నత స్థానానికి వెళ్ళాలి, మీ కుటుంబాన్ని ఆదుకోవాలి, మీ కుటుంబానికి అండగా ఉండాలి, మంచి స్థానం ఈ రాష్ట్రానికి మంచి పేరు ప్రఖ్యాతులు చేసుకుని మీ అధ్యాపకులకి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మళ్ళీ ఈరోజు మనకి ఈరోజు నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఈ జగన్ విద్యా కార్డు ద్వారా మీకు బుక్స్ కానీ బ్యాగ్స్ కానీ షూస్ బెల్ట్ ఇలా ఒక 10 ఐటమ్స్ వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. సరే ఈ ఇచ్చే కార్యక్రమం మీరు అందరూ కూడా సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా అంటే మనం లాస్ట్ టైం ఎక్స్పీరియన్స్ బట్టి కూడా షూస్ దగ్గర మీకు కొంత సైజ్ దగ్గర ఏదైనా ఇబ్బంది అయితే మనం మండలైజ్ యూనిట్గా తీసుకొని మీ ఎంఈఓస్ అందరికీ కూడా డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఎక్కడైనా సరే షూస్ సైజ్ సరిపోకపోతే వెంటనే అది ఎంఈఓ కనిపిస్తే ఎంఈఓ మండలైజ్ కూలిగా తీసుకుని అక్కడ వాళ్ళకి ఆ కరెక్ట్ సైజ్ వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా విద్యార్థులు గమనించాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరికి అన్ని కిట్స్ అందుతాయి, బట్ మనకి ఏంటంటే స్టాక్ వచ్చే క్రమంలో ఏదైనా ఆలస్యమైనా సరే మీరు ఏమీ ఇమీడియట్గా మీరు ఏమీ అసౌకర్యంగా ఫీల్ అవ్వద్దు. బట్ ఈ కోర్స్ ఆఫ్ టైం నెమ్మదిగా మీకు అందరికీ కూడా కిట్స్ అన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ కిట్స్ అన్ని ఎందుకు ఇస్తున్నాం, నాడు నేడు వర్క్స్ మనం ఎందుకు చేసుకుంటున్నాం, అమ్మఒడి ఎందుకు గవర్నమెంట్ ఇస్తుంది, వసతి దీవెన, విద్యా దీవెన ఇన్ని కార్యక్రమాలు మీకు ఇస్తుందంటే మీరందరూ కూడా బాగా చదువుకొని ఒక మంచి ఉన్నత స్థాయికి రావాలనే అర్థంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం మనకి ఇన్ని కార్యక్రమాలు మనకి చేపట్టడం జరుగుతుంది. గత 30 సంవత్సరాలుగా ఆదరిస్తున్న మా కస్టమర్ దేవుళ్లకు వందనం అభివందనం. పండుగల సందర్భంగా సరికొత్త మోడల్స్ తో మీకు స్వాగతం పలుకుతోంది. 30 గ్రాముల సాతాహారాలు, 8 గ్రాముల నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. ఇంకా మెషిన్ మేడ్ బ్యాంగిల్స్, ప్లెయిన్ బ్యాంగిల్స్, డీడీ బాల్స్, కాసికాయ దండలు, లేజర్ కటింగ్ వడ్డాణాలు, వంకీలు, పచ్చివర్క్ గాజులు మరియు హారాలు, జెంట్స్ కడియాలు, కటింగ్ బ్రాస్లెట్స్ మొదలుగునవి సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. కెంపు పచ్చ నెక్లెస్లు, స్టోన్స్ బుట్టలు సరికొత్త డిజైన్స్ లో రెడీగా లభించును. లక్ష్మీ కాసుల హారాలు, రామ్ పరివార్ హారాలు, పచ్చివర్క్ హారాలు, బెంగాలీ గాజులు, వంకీలు, లేటెస్ట్ మోడల్ నెక్లెస్లు, ప్రత్యేక కలెక్షన్స్ వచ్చి ఉన్నవి. డీడీ బాల్స్, కాసికాయ దండలు ఇవే కాక ప్రపంచ ప్రఖ్యాత కిస్నా డైమండ్ జ్యువెలరీకి ఆథరైజ్డ్ డీలర్స్ శారదాంబా జ్యువెలర్స్. 95% ప్యూరిటీతో వెండి కంచాలు మా ప్రత్యేకత. అన్ని మోడల్స్ వడ్డాణాలు రెడీగా లభించును. మ్యారేజ్ ఆర్డర్స్ పై ఫ్లాట్ రేట్. 3 తరాల నమ్మకం నాణ్యతకు చిరునామా. వెరైటీ డిజైన్స్, వేరియస్ డిజైన్స్ కు కేర్ ఆఫ్ అడ్రస్ శారదాంబా మెయిన్ రోడ్, నరసరావుపేట. ప్రొప్రైటర్ నాగసరపు సుబ్బరాయ్ గుప్తా, మాజీ మున్సిపల్ చైర్పర్సన్.
మీ అభిమాన చంద్ర షాపింగ్ మాల్ వారి ఆషాఢం ఆఫర్ 5000 రూపాయలకే రెండు పట్టు చీరలు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. అతివల కోసం అందమైన పట్టు చీరల ప్రపంచం, అద్భుతమైన కలెక్షన్ల నిలయం గుంటూరు బ్రదర్స్ వారి చంద్ర షాపింగ్ మాల్. పట్టు చీరల్లో బెస్ట్, ట్రెండింగ్ ఫ్యాషన్స్ లో బెస్ట్. ఆషాఢం అంటే ఏ నోట విన్నా చంద్ర షాపింగ్ మాల్ ఇస్ ద బెస్ట్. కళకళలాడే అతివల అందాలకు చంద్ర వారి పట్టు చీరలు. కళ్ళు చెదిరేలా, మనసే మురిసేలా ఆషాఢం జరుపుకోండి చంద్రతో. ఈ ఆషాఢం సేల్ లో ఇంటిలిపాది షాపింగ్ కి మన చంద్ర షాపింగ్ మాల్, గీతా మందిర్ ఎదురు, నర్సరావుపేట. ఫోన్స్ 0864722964 అండ్ 9494966455. 5000 రూపాయలకే రెండు పట్టు చీరలు. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. గత 15 సంవత్సరాలుగా అత్యుత్తమ విద్యా ఫలితాలు అందించిన సంస్థ కేర్ పబ్లిక్ స్కూల్ ఆధునిక విద్యా బోధనలు భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్ తో పాటు సూపర్ టీచర్స్, పిల్లల ఉత్సాహం కోసం ఆటలు, యోగా, ధ్యానం, డాన్స్ తో పాటు ఫీల్డ్ ట్రిప్స్ మరియు ప్రాజెక్ట్స్. ప్రతి విద్యార్థి ఒక లీడర్ గా ఎదుగుటకు బాధ్యత, మర్యాద, ఓర్పు, సహనం, ప్రేమ, దాతృత్వం, సహకారం, బంధాలు, దైవభక్తి మరియు దేశభక్తి వారి మదిలో నాటి అద్భుతమైన నాయకత్వ లక్షణాల కొరకు నిరంతర శ్రమీమా ధ్యేయం. పచ్చదనం, పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణకు కేరాఫ్ అడ్రస్ మన కేర్ పబ్లిక్ స్కూల్. మీ పిల్లల బాల్యానికి రక్షణ నిలయం, మీ పిల్లల భవిష్యత్తుకు ఉత్తమ విద్యాలయం కేర్ మాత్రమే. పల్నాడు జిల్లాలోని ఒత్తిడి లేని విద్యకు శ్రీకారం చుట్టి ప్రైవేటు విద్యా సంస్థలకు ఆదర్శంగా నిలిచిన పాఠశాల కేర్ పబ్లిక్ స్కూల్. ఎల్కేజీ నుండి 10th క్లాస్ వరకు బోధించబడును. బాలబాలికలకు హాస్టల్తో పాటు బస్ సౌకర్యం కలదు. అడ్మిషన్లు జరుగుతున్నవి. వివరాలకు సంప్రదించండి కేర్ పబ్లిక్ స్కూల్, రైల్వే స్టేషన్ ప్రక్కన, రామిరెడ్డిపేట, నర్సరావుపేట. ఫోన్ నంబర్స్ 9392673626, 8074364922 అండ్ 9441883503. వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట. వాగ్దేవి ఇంటర్మీడియట్ విద్యలో ఎదురులేని ఫలితాలలో ఎల్లప్పుడూ ప్రథమ స్థానం. ఇంటర్ లో అయినా, ఎంసెట్ లో అయినా, ఐఐటి జేఈఈ లో అయినా, నీట్ మెడికాన్ లో అయినా, ప్రతి సంవత్సరం టౌన్ టాప్. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాలలో రాష్ట్ర ర్యాంకులతో, ఆల్ టైమ్ టౌన్ రికార్డు మార్కులతో దుమ్ము రేపుతున్న వాగ్దేవి విద్యార్థులు జూనియర్ ఇంటర్ లో కె ఆదినారాయణ 466 మార్కులతో స్టేట్ సెకండ్ ర్యాంక్, సీనియర్ ఇంటర్ లో బి నాగపల్లవి 989 మార్కులతో స్టేట్ ఫోర్త్ ర్యాంక్, ఐఐటి జేఈఈ మెయిన్స్ లో పి ఫణీందర్ కుమార్ 682 ఆల్ ఇండియా ర్యాంక్ తో వరంగల్ ఎన్ఐటికి, మరియు జె అభిషేక్ 6303 ర్యాంక్ తో మణిపూర్ ఎన్ఐటికి, నీట్ మెడికాన్ లో పి జమీర్ ఖాన్ 3475 ర్యాంక్ తో ఎంబీబీఎస్ లో సీట్లు సాధించి మెడికల్ విభాగంలో నర్సరావుపేటలో ప్రభంజనం సృష్టించిన మీ మా వాగ్దేవి ప్రతి సంవత్సరం 80% పైగా ఎంసెట్, ఐఐటి జేఈఈ మెయిన్స్ లో అర్హత సాధించి టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్లు సాధించి నర్సరావుపేటను అగ్రస్థానంలో నిలిపిన మీ మా వాగ్దేవి విద్యార్థులు విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహిస్తూ జిల్లా, రాష్ట్ర మరియు జాతీయ స్థాయిలో మెడల్స్ సాధిస్తున్న ఏకైక విద్యా సంస్థ. అన్ని ప్రాంతాల నుండి కాలేజ్ బస్ సౌకర్యం కలదు. విద్యార్థిని విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. ఈ విద్యా సంస్థ నుండి మెరిట్ విద్యార్థుల కొరకు టాప్ 10 ఇంజనీరింగ్ మరియు మెడికల్ కాలేజీలలో సీట్లు సాధనే లక్ష్యంగా వాగ్దేవి 60 బ్యాచ్ ను ప్రారంభిస్తున్నామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. వాగ్దేవి జూనియర్ కాలేజ్, నరసరావుపేట. వెల్కమ్ బ్యాక్. పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ నర్సరావుపేట మండలంలోని ఎక్కురు గ్రామం నందు రీసర్వే కార్యక్రమాన్ని మరియు జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకానికి సంబంధించి సర్వే ప్రక్రియను తనిఖీ చేశారు. ఈ కార్యక్రమం నందు రెవెన్యూ డివిజనల్ అధికారి శేషిరెడ్డి, ఎంఆర్ఓ రమణానాయక్, జిల్లా పంచాయతీ అధికారి ఎంబీ భాస్కర్ రెడ్డి, మండల పరిషత్ అభివృద్ది అధికారి భూసిరెడ్డి, ఈఓపీఆర్డీ కేవీఆర్ విజయ్ కుమార్, సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బందితో పాటుగా పంచాయతీ కార్యదర్శి హాజరయ్యారు. సర్వే ప్రక్రియలో ఎదురవుతోన్న ఇబ్బందులను జాయింట్ కలెక్టర్ స్వయంగా సిబ్బందితో చర్చించి తగు సూచనలు చేశారు. అక్టోబర్ 2 నాటికి జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పాస్ పుస్తకాలను లబ్దిదారులకు తప్పనిసరిగా 100% అందజేయవలసి ఉన్నదని, సర్వే ప్రక్రియ పూర్తి చేయవలసిందిగా జేసీ ఆదేశాలు జారీ చేశారు.
నర్సరావుపేట డివిజన్లోని గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకులకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో పొలంబడి కార్యక్రమంపై అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పట్టణ పరిధిలోని ఛాంబర్ ఆఫ్ కామర్స్ బిల్డింగ్లో నిర్వహించిన ఈ శిక్షణ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ జేడి మురళి, ఏడీఏ మస్తానమ్మ, శివకుమారి, రవికుమార్, ఏవో నరేంద్రలు పాల్గొన్నారు. అట్మాస్ఫియర్ ఎవరికి వారు పోటీ పడి నేను అధికారాయన చేస్తే నన్ను చూసి ఇంకొక ఆయన అంతకంటే ఎక్కువ తీయాలని చెప్పేసి కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ లో డే బై డే పోటీ పడి అవసరం ఉన్నా లేకపోయినా ఏమో ఆయనకి ఇరవై మందు కొట్టాడు కాబట్టి నేను పట్టకపోతే నా పంట నష్టపోలేదు అని చెప్పేసి అవసరం ఉన్నా లేకపోయినా నేరుగా కొట్టుకెళ్ళి మందు తీసుకురావడం కొడుతున్నాం. కొట్టినప్పుడు దాంట్లో ఆయనకు ఆర్థికంగా నష్టం జరగడమే కాకుండా దానివల్ల సమాజానికి కూడా చాలా నష్టం జరుగుతాం. మన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఆశస్సులతో ఉప్పలపాడు గ్రామానికి చెందిన కాల్వ నవీన్ గారి పెళ్లి నిమిత్తం బంగారు మంగళసూత్రమును బహుకరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా మరియు ఉప్పలపాడు గ్రామానికి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు వేల్పుల భాస్కర్రావు, కందుల ప్రసంగి మాజీ ఎంపీటీసీ లూకా, జూపూడి నాగమ్మ, పాస్టర్ ప్రకాష్ రావు మరియు పెద్దలు పాల్గొనడం జరిగింది. కుమారు అనే కుర్రవాడి యొక్క పెళ్లి వివాహ సందర్భంగా ఈరోజు మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కందుల ఎజ్రా గారు మంగళసూత్రం ఈరోజు వాళ్ళకి బహుమానంగా ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, వారు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈరోజు వివాహం చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు మా పార్టీకి సంబంధించి ఈ అనేక అనేక సార్లు ఈ యొక్క గాడిపండు బహుకారం చేయడం జరిగింది. ఈరోజు అదేవిధంగా ఈ నవీన్ అనే కుర్రవాడికి వాళ్ళ తల్లిదండ్రులకి ఈ యొక్క బహుమానం ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా కందుల ఎజ్రా గారిని మన మనస్ఫూర్తిగా అభినందిస్తూ అట్లానే మా ఉప్పలపాడు సోదరులు పాస్కర్టీసీ లోకా గారు అట్లానే మా మాస్టర్ గారు మన పెద్దలు అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. బడుగు బలిగిన వర్గాల ఆశాజ్యోతి మన శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో మరి ఈ యొక్క ఉప్పలపాడు గ్రామానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన కాలువ నవీన్కి మంగళసూత్రం బహుకరించడం జరిగింది. గతంలో కూడా మన శాసనసభ్యులు గారు అనేక పర్యాయాలు మరి పేద బడుగు బలహీన వర్గాలను గుర్తించి వారికి మంగళసూత్రం బాధ్యతగా ప్రదానం చేయడం జరిగింది. నర్సరావుపేట నూతన మున్సిపల్ కమిషనర్ రవీంద్ర గారు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా అభినందనలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే గారిని రవీంద్ర గారు సాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి సన్మానించారు. ఈ కార్యక్రమంలో డిఏ శ్రీనివాసరావు గారు, భూమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పట్టణంలోని 18వ వార్డు రామిరెడ్డిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అడుగడుగున ఘన స్వాగతం పలికిన వార్డు ప్రజలు. నర్సరావుపేట పట్టణంలోని టౌన్ హాల్లో జరిగిన జగనన్న విద్యా కానుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొని పల్నాడు జిల్లాలోని విద్యార్థులకు 42,30,00,000 రూపాయలను అందజేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. ఇక్కడూరు గ్రామ పరిధిలో జరుగుతోన్న జగనన్న భూ శాశ్వత హక్కు రీసర్వే కార్యక్రమాన్ని పరిశీలించిన జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యాంప్రసాద్. గ్రామ వ్యవసాయ ఉద్యాన సహాయకులకు పొలం బడి కార్యక్రమంపై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించిన వ్యవసాయ శాఖ జేడి మురళి.
ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. ఈ బులెటిన్ సమర్పించిన వారు శారదాంబ జ్యువెలర్స్ నర్సరావుపేట, చంద్ర షాపింగ్ మాల్ గీతా మందిర్ ఎదురు నర్సరావుపేట, కేర్ పబ్లిక్ స్కూల్ రైల్వే స్టేషన్ ప్రక్కన రామిరెడ్డిపేట నర్సరావుపేట, స్ప్రింగ్బోర్డ్ టెక్నో స్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట, వాగ్దేవి జూనియర్ కాలేజ్ నర్సరావుపేట.